మీకు ప్రాబ్లం ఏముందండి? నాకు సెప్టెంబర్ అక్టోబర్లో కొన్ని ఉంటాయా కన్ను పొడుకులు లేకుండానే నాకు ఏంటో కన్ను నన్ను పట్టలేదని అన్నమాన వచ్చి ఒక కన్ను మోసుకుని ఒక కన్ను చూసుకుంటు చూస్తే అసలు ఏం కనపడదు. కనపడకపోయేసరికి మా బాబు వారికి మా వారికి చెప్తాను. చెప్తే అమ్మకే తెల్లారి హాస్పిటల్ ఆదివారం అయ్యింది. ఏ హాస్పిటల్ చూస్తే ఎవరు ఉన్నామన్నారు ఫోన్ లేదు. సర్లే అని మా అసలు రోజు చూసుకోవడానికి వెళ్ళాను రెటీనా సెంటర్. వెళ్తే అక్కడ ఆయన కన్ను లేదు క్లాట్ కట్టేసింది మీకు రాదన్నమాట. అందు ముంగల మా అమ్మగారిని ఇక్కడ తీసుకొచ్చాను 15 సంవత్సరాలకు. తీసుకొస్తే ఇక్కడ ఒక నెల వాడింది, కొంచెం తేడా వచ్చింది, బాగా తేడా వచ్చింది. అప్పుడు తీసుకురావడం కూడా టీవీలో యాడ్ చూసి తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఒక నెల వాడినాక తేడా వచ్చింది, మళ్ళీ ఇంకొక నెల వచ్చి వాడాము. వాడితే మనీ అనే ఇబ్బంది అయిపోయి వాడలేనమ్మా అంది. ఇక ఆఫీస్ అనేది లెక్కలో నేను వచ్చాను, నాకు కూడా సొల్యూషన్ దొరుకుతుంది. నాకు వచ్చిన రోజు అసలు ఏమి కనపడలేదు. ఆ నెల తీసుకెళ్ళినాక మళ్ళీ నెల వచ్చేసరికి కొద్దిగా కనపడటం మొదలైంది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ కనపడుతుంది, బాగా కొంతలెక్క బాగా కనపడుతుంది. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని తీసుకున్నా ఎన్ని రోజులు అయిందండి? ఇది మూడో నెల మందులు వాడారు. ఇప్పుడు 2 నెలలు వాడాను మేడం, ఇది 3వ నెల. ఫస్ట్ నెలకే నాకు తేడా వచ్చింది, ఈ 2వ నెల వాడినాక ఇంకా బాగా తేడా వచ్చింది. మీకు చూపులు అయితే అసలు ఎంత ఉంది? ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అసలు చూపు అసలు కనపడలేదు మేడం, ఆ కన్ను కనపడలేదు, అస్సలు కనపడలేదు. ఇక్కడికి వచ్చి మందులు ఏ వాడినాక నాకు ఫస్ట్ నెలకే కొద్దిగా తేడా వచ్చేసింది, 2వ నెలకి ఇంకా తేడా వచ్చింది, 3వసారి వచ్చానండి ఇక్కడ. నన్ను ఇంప్రూవ్ అయ్యిందని నాకు ఆనందంగాను వచ్చాను. ఇప్పుడు మీకు అంటే పని సరిగ్గా మీరు ఇంట్లో పని అన్ని బాగా చేసుకుంటున్నారు? మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే? చెప్పలేదు మేడం. మీరు ఎవరికైనా చెప్తారా? చెప్తాను, నాకు ఎవరు చెప్పినా నేను బల సాటిల్ వాడుకున్నాను, నాకు తగ్గింది, నాకు ఇలా వచ్చింది అని కూడా చెప్తాను. థ్యాంక్ యూ అండి.